హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి అబ్బాయే తమ్మారెడ్డి భరద్వాజ గారు. భరద్వాజ గారు తన కెరీర్లో 20 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. దాదాపు 10 సినిమాలను నిర్మించారు. ఏపీఎఫ్సిసి అంటే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆయన. తెలుగు చలనచిత్ర నిర్మాతలు మరియు చలనచిత్ర కార్మికుల సంఘాల మధ్య అనుసంధానకర్తగా తన పాత్రకు ప్రసిద్ధి చెందారు ఈయన. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు రఘుపతి వెంకయ్య అవార్డు కూడా అందుకున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారు 1948 జూన్ 30 తారీఖున హైదరాబాద్లోనే జన్మించారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి తమ్ముడు లెలిన్ బాబు కూడా దర్శకుడే. భరద్వాజ గారికి బాల్యం నుంచే కార్మికుల సమస్యల పట్ల ఆసక్తి ఉండేది. ఎందుకంటే ఆయన తండ్రి కృష్ణమూర్తి గారు కమ్యూనిస్టు వాది. భరద్వాజ గారు సికింద్రాబాద్లోని వెస్లీ హైస్కూలులో తన పాఠశాల విద్యను అభ్యసించారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీఏ చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖలో సివిల్ ఇంజనీర్గా తన వృత్తిని కొనసాగించారు భరద్వాజ గారు. అలాగే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా పనిచేశారు. అయితే ఆయనకు ఉద్యోగం బోరు కొట్టడంతో 1979 నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. భరద్వాజ గారి కూతురు చరిత గారి పేరు మీద చరిత చిత్ర అనే చిత్ర నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. దాంతో ఆయన నిర్మాతగా మొదటి చిత్రం కోతల రైడు అనే సినిమాని తీశారు. ఈ సినిమాలో చిరంజీవి పూర్తిస్థాయి హీరోగా నటించాడు. చిరంజీవి పూర్తిస్థాయి నటుడిగా నటించిన మొదటి చిత్రం ఇదే. ఈ సినిమా 1979 వచ్చింది. ఆ తర్వాత భరద్వాజ గారు మొగుడు కావాలి అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో కూడా చిరంజీవి ఒక పాత్ర పోషించాడు. కోతల రైడు 100 సినిమా అయితే మొగుడు కావాలి 175 నడిచింది. మాలశ్రీ నటించిన మన్మథ సామ్రాజ్యం సినిమాతో భరద్వాజ గారు దర్శకుడిగా మారారు. దర్శకుడిగా అతని 2వ చిత్రం అలజడే. ఈ సినిమా కూడా 1989 వచ్చింది. ఈ సినిమా వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలలో అతను మరిన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. వాటిలో పచ్చని సంసారం బాక్సాఫీస్ హిట్ అయింది. ఈ సినిమా 1993 వచ్చింది. 1995 హిందీ సినిమా బాజీగారి రీమేక్ హక్కులు కొని వేటగాడు పేరుతో నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా భరద్వాజ గారికి ఆర్థికంగా పెద్ద దెబ్బే తగిలింది. వేటగాడు సినిమా పరాజయం పాలవడంతో ఆఫీస్ మూసేసి సినీ పరిశ్రమకు దూరం అయిపోయారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు కొన్ని రోజులు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి తన కూతురు పేరు మీద ఉన్నటువంటి చరిత్ర చిత్ర అనే బ్యానర్ని రవీంద్ర ఆర్ట్స్గా మార్చుకున్నాడు. బ్యానర్ పేరు మార్చిన తర్వాత 1998 స్వర్ణక్క అనే సినిమాని నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజయవంతమైంది. ఆ తర్వాత 2000 సూర్య అనే సినిమాని నిర్మించాడు. అయితే అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది. భరద్వాజ గారు చెప్పినట్లుగా ఆ సినిమాని మార్కెట్ చేయడానికి డబ్బులు కూడా లేవంట. ఆ తర్వాత రామ్మ చిలకమ్మ అనే సినిమాని 2001 సుమంత్ని హీరోగాను లయన్ హీరోయిన్గా పెట్టి ఆ సినిమా తీశారు. ఆ సినిమా కూడా పరాజయం పాలైంది. ఆ తర్వాత 2006 పోతే పోనే అనే సినిమాని నిర్మించారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డు కూడా గెలుచుకుంది. భరద్వాజ గారు సినీ పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తొందరగా స్పందిస్తారు. అలాగే దాని గురించి మాట్లాడి దాని పరిష్కారానికి ప్రయత్నం కూడా చేస్తారు. సినీ పెద్దలుగా చలామణవుతున్న వారిలో ఆయన కూడా ఒకరు. అయితే నిన్ననే 3RR విషయంలో ఒక చిన్న వివాదంలో చిక్కుకున్నారు ఆయన. 3RR సినిమా ప్రమోషన్ కోసం అలాగే ఆస్కార్ కోసం 80 ఖర్చు పెట్టారని, దాంతో 8 చేయొచ్చంటూ తమ్మారెడ్డి భరద్వాజ గారు చేసిన వ్యాఖ్యలకు అనేక మంది విమర్శలు గుప్పించారు. దీనిపై నెటిజన్స్ కూడా కామెంట్ రూపంలో రియాక్ట్ అయ్యారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు నీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడంటూ తీవ్ర పదజాలంతోనే ఆయన్ని విమర్శించాడు. అలాగే సినీ పెద్దలు రాఘవేంద్రరావు గారు కూడా విరుచుకుపడ్డారు. రాజమౌళిని చూసి జలసీ ఫీల్ అవుతున్నావా అంటూ వీడియో కూడా రిలీజ్ చేశాడు నాగబాబు. దీనిపై భరద్వాజ గారు మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలతోనే నాగబాబుపై ఫైర్ అయ్యారు. నిన్న మొన్న సోషల్ మీడియాలో 3RR విషయంపై తమ్మారెడ్డి ఎవరు అనేది తెగ వైరల్ అయింది. అసలు వీడికి ఏం లెక్కలు తెలిసాను కూడా అన్నారు నన్ను. మనం ఏం మాట్లాడినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటుంటారు. దాన్ని నేను పట్టించుకోను. నేను సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ రెస్పాన్సిబుల్గానే ఉంటాను. కాబట్టి దానికి నేను సమాధానం చెప్పాలని అనుకున్నాను. అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దవాళ్ళు దీనిపై ట్వీట్ చేయడం చూసి వివరణ ఇవ్వకూడదనిపించింది. ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు, కాబట్టి నేను క్షమాపణలు చెప్పను. నేను ఆ రోజు 3 సెమినార్లో మాట్లాడాం.
అందులో ఎక్కువగా చిన్న సినిమాల గురించి మాట్లాడాం. దానికి సంబంధించి చిన్న సినిమాలు తీసే వాళ్ళందరూ వచ్చారు. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వారితో మాట్లాడుతూ, మీరు తీసే సినిమాలు రిలీజ్ కావు, థియేటర్సు దొరకవు, అవార్డులు రావు, ఫెస్టివల్స్కి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనే డిస్కషన్ జరుగుతుంది. ఆ సందర్భంగా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాం. 3RR, KGF 2 వంటి సినిమాలను చూస్తాం, కానీ తీయాలంటే అంత సులభం కాదు అని నేను చెప్పాను. అదే సమయంలో ఎలాంటి తేడాలు వచ్చే అవకాశం ఉందో కూడా వివరించాను. మన సినిమా స్థాయిని బట్టి, సినిమా బడ్జెట్ను బట్టి సినిమా చేసుకోవాలని కూడా వివరించాను. 3RR గురించి అంతకు 2 రోజుల ముందే భారతదేశానికి గర్వకారణం, రాజమౌళి గారికి హ్యాట్సాప్ అని కూడా చెప్పాను. అది ఎవరూ చూడలేదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి తలమానికమైనోళ్ళు, చాలా పెద్దవాళ్ళు కొందరు ట్వీట్ చేశారు, నీకు లెక్కలు తెలుసా అని కూడా మాట్లాడారు. రాజమౌళిని చూసి నేను జెలసీ ఫీల్ అవుతున్నానట. అసలు నేనెందుకు జెలసీ ఫీల్ అవుతాను? ఆయన కాలానికి చెందిన దర్శకుడిని కాదు, అలాగని ఆయనతో సమానంగా సినిమాలు తీసేవాడిని కాదు. మరి నాకెందుకు జెలసి? నేనేదో కృష్ణారామ అని బ్రతుక్కుంటున్నాను. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయితే అది బయట వ్యక్తులంటే పెద్దగా పట్టించుకోను, కానీ ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారే నన్ను విమర్శిస్తున్నారు. నాకు లెక్కలు తెలుసా అంటున్నారు. నాకేం లెక్కలు తెలియక్కర్లేదు, కానీ చాలామంది లెక్కలు నాకు తెలుసు. ఎవడెవడు ఏ పదవుల కోసం ఏం అడుక్కున్నారో, ఎవడెవడు కాళ్ళు పట్టుకున్నారో అన్నీ నాకు తెలుసు. ఇవన్నీ మాట్లాడితే ఇండస్ట్రీ పరువు రోడ్డు మీద పడుతుంది. అందువల్ల నేనెప్పుడూ అలా విమర్శించలేదు. కానీ ఆ పని ఎప్పుడూ చేయను. నేను ఇండస్ట్రీ నా తల్లి, ఇండస్ట్రీని గౌరవిస్తాను కాబట్టి నేను ఎప్పుడు ఏమీ మాట్లాడను. ఈరోజు కూడా నేను మంచిగానే మాట్లాడుతున్నాను. ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నాడు, కానీ అవేమీ నేను పట్టించుకోను. ఒకడైతే నీ అమ్మ మొగుడు అని ఒకడు అంటాడు, ఒకడేమో నీ అమ్మ మొగుడు పెట్టాడా అంటాడు. మా అమ్మ మొగుడు నాకు మర్యాద నేర్పించాడు, మా అమ్మ మొగుడు నాకు సంస్కారం నేర్పించాడు, నీతిగా బ్రతకడం నేర్పించాడు, నిజం చెప్పడం నేర్పించాడు. మీకు నేర్పించారా? మీకు తెలుసా నిజమేమిటో? మీరు చెప్పగలరా? కులాలు మతాల గురించి మాట్లాడే మీరా, నా గురించి మాట్లాడేవాళ్ళు? మీకు హక్కు ఉందా అసలు మాట్లాడడానికి? ఇప్పటికీ ఇంకేమైనా మాట్లాడాలంటే సంస్కారం అడ్డొస్తుంది. నేను చాలా బూతులు మాట్లాడొచ్చు. నేషనల్ అవార్డు విన్నర్ అయిన రాజేష్ టచ్ రివర్ అనే దర్శకుడికి సంబంధించిన సెమినార్ జరుగుతుంటే మేము 3 గంటలు కూర్చున్నాం. అన్ని గంటలు ఏం మాట్లాడామని చూసే ఓపిక మీకు లేదు. 3 గంటల్లో ఒకటి ఎడిట్ చేసి పెట్టేస్తే దాన్ని చూసి మీరు ట్వీట్ చేసి ఒకటిని తిట్టేస్తే అయిపోతుంది. మీరు నన్ను తిట్టారు చూడండి, మీకు సిగ్గు ఉండాలి. నాకెందుకు సిగ్గు? నేనేం తప్పు చేయలేదు. నేను నోరు విప్పితే చాలా ఉంటాయి, ఆ అవసరం నాకు లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా ఒకటే, మనమంతా ఒకటే అని ఇంతకాలం ఫీల్ అయ్యాను, ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. మీకు సిగ్గు లేకపోవచ్చు, నాకు సిగ్గు, మానం, అభిమానం అన్నీ ఉన్నాయి. నన్ను కిలికినా నేనే పట్టించుకోను, ఎందుకంటే నాకు ఇండస్ట్రీ అనేది అన్నం పెట్టింది. నేను ఈరోజు మీ గురించి బేడగా మాట్లాడితే ఇండస్ట్రీ గురించి బేడగా మాట్లాడినట్లే. నిన్నగాక మొన్న నేను రాజమౌళి గారు గొప్పవాడిని అన్నాను, మీకు తెలియలేదా? ఎవడో చిన్న ముక్క కట్ చేసి పెడితే దాని మీద ఇంత రాద్ధాంతం చేస్తున్నారా? ఓ చిన్న సినిమా కోసం మీరెవరైనా 3 గంటలు టైం స్పెండ్ చేయగలరా? మీకు వాడికి వీడికి మర్దన చేయడానికి తప్ప దేనికి టైం ఉంది? వాడి కాళ్ళు పట్టుకోవడం, వీడి కాళ్ళు పట్టుకోవడం తప్ప మీకేమైనా టైం ఉందా? మీరే నా గురించి మాట్లాడేది. సందు దొరికింది కదా అని ఎవడో ఒకడి మీద బురద చల్లడం నాకు అలవాట్లేదు. నిజాయితీగానే ఉంటాను, నిజాయితీగానే బ్రతికాను, అలాగే చచ్చిపోతాను. నేను ఏ ప్రభుత్వాన్ని స్థలం అడగలేదు, అవార్డు రివార్డు అడగలేదు. ఇవ్వకపోతే ఆవేశంతో స్టేట్మెంట్స్ ఇస్తారే, లేకపోతే కాళ్ళ మీద పడతారు. మీలా కాదు నేను. ఇప్పుడు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాను. ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో మాట్లాడుకోండి, నాకేం పర్వాలేదు అని భరద్వాజ గారు ఘాటుగానే స్పందించారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi fun bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devanani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.